అందరికీ నమస్కారం అండి. శ్రీ పారిపూడి కనక చింతయ్య, వీరమ్మ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆల్రెడీ అమ్మవారి తీర్థం గురించి, అన్నిటి గురించి అంటే చరిత్ర గురించి ఒక వీడియో చేశానండి. ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా ఈ సంవత్సరం మేము వెళ్ళాము, దానికి సంబంధించిన వీడియో కూడా లాస్ట్ వీడియో అయితే మీరు చూసుంటారు. సో ఈ వీడియోలో ఏంటంటే అమ్మవారికి 15 రోజులు జరిగే తిరణాల గురించి వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మెయిన్గా ఏంటంటే పిల్లలు కలగని వారు ఉంటారు కదా, వాళ్ళు చేసే ప్రాణాసారం గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. సో ఆ వివరాలన్నీ కూడా ఇందులో చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీరమ్మ తల్లి తిరణాలు 15 రోజులు కదా, జనవరి 31న స్టార్ట్ అయ్యాయి, ఇక ఇవి ఫిబ్రవరి 14 వరకు జరుగుతాయండి. సో ఈ రోజుల్లోని ఎవరైనా కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు. 31న ఏంటంటే అంటే నేను డేట్లు వారీగా చెప్తున్నాను, నార్మల్గా అయితే 1st రోజు అయితే మాత్రం మనకి పోలీసు వాళ్ళు ఉంటారు కదా, సో పోలీసు వాళ్ళే పసుపు కుంకుమలు బట్టలో పెట్టి అమ్మవారిని ఈ అమ్మవారి మెట్టింటి నుండి ఈ గుడిలోకి తీసుకొస్తారనమాట. సో మొదటి రోజు అంటే 31వ తారీఖున అమ్మవారిని ఇలా తీసుకొస్తారండి బయటికి. అంటే తీసుకొచ్చిన తర్వాత మొత్తం ప్రతి వీధుల్లోని అమ్మవారిని ఊరేగిస్తారనమాట. అంటే ప్రతి వీధిలో కూడా తిప్పుతూ ఉంటారు, ఆ అమ్మవారి వస్తుందని చెప్పేసి ఎదురుగండ దీపాలతో భక్తులు అయితే ఎదురు చూస్తూ ఉంటారండి. అదైతే మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఇదేంటంటే 1వ తారీఖున నెక్స్ట్ రోజు అనమాట, అంటే 1వ తారీఖు ఫిబ్రవరి 1న ఆల్రెడీ జరిగింది. ఉయ్యల ఉత్సవం కూడా ఆ రోజే జరుగుతుంది అనమాట. అంటే అమ్మవారు మొదటి రోజున తీసుకొస్తారు, కానీ గుడిలోకి మాత్రం నెక్స్ట్ డే అంటే 2వ రోజున మాత్రమే గుడి లోపలికి వస్తారనమాట. ఈలోపు అమ్మవారిని ప్రతి వీధిలోని అంటే ఉయ్యూరులోని ప్రతి వీధిలోని అమ్మవారిని తిప్పుతూ ఊరి మొదట్లో ఉన్న స్తంభాల దగ్గర ఉయ్యల కట్టి అమ్మవారిని ఉయ్యల ఉత్సవం అనేది చేస్తూ ఉంటారనమాట. సో అదైతే మాత్రం ఇంకా కన్నుల పండుగగా ఉంటుందండి. కొన్ని లక్షల మంది అనమాట ఇంకా ఉయ్యూరు మొత్తం అక్కడే ఉంటుంది, అంత బాగా జరుగుతుంది ఆ రోజు. ఇలా అమ్మవారిని ఏకాదశి రోజున బయటికి తీసుకొచ్చి 2వ రోజు ద్వాదశి నాడు గుడిలోకి ప్రవేశం చేయిస్తారనమాట. ఆ తర్వాత 5వ రోజు మనకి 5వ రోజు వచ్చేసరికి అంటే పౌర్ణమి గడియలు రావాలండి. పౌర్ణమి గడియలు వచ్చేసరికి నిన్న ఆదివారం వచ్చింది అనమాట. సో ఆ రోజు ఏంటంటే అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం చేయించి ప్రాణాసారం అనేది కూడా ఎక్కువ శాతం ఏంటంటే ఈరోజే ప్రాణాసారం చేస్తారు. కానీ ప్రాణాసారంకి పలానా రోజు అనేది లేదండి, ఈ 15 రోజుల్లో ఏ రోజైనా కూడా చేయొచ్చు. ఇక ఈ ప్రాణాసారం చేసే విధానం ఏమిటంటే తెల్ల చీర కట్టుకోవాలండి. అంటే మన పెళ్లి చీర కానీ లేదంటే కనుక ఏదైనా ఒక తెల్ల చీర కానీ కట్టుకొని అక్కడ ఉన్న చెరువులో స్నానం ఆచరించి 3 ప్రదక్షిణాలు అమ్మవారికి గుడి చుట్టూ చేయాలండి. చేసిన తర్వాత ఆ తడి బట్టలతోనే గుడి వెనకాతల కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది, ఆ వెనకాతల అంటే గుడికి ఆనుకుని కొంచెం ప్లేస్ అనేది ఉంటుందండి. సో దానికి వెనకాతల అందరూ కూడా బోర్లా పడుకుంటారు. పడుకున్న తర్వాత అమ్మవారి పసుపు కుంకుమలు అవన్నీ కూడా ఇవి పడుకున్న వాళ్ళ మీద వేస్తారనమాట. వేసిన తర్వాత తాంబూలం కొబ్బరికాయ పువ్వులు చేతుల్లో పెడతారండి. అలా పడుకున్న వాళ్ళ కళ్ళల్లోకి అమ్మవారు వచ్చి ఊయలు కానీ పండ్లు కానీ పువ్వులు కానీ ఇలాగా చూపిస్తే కనుక పిల్లలు పుడతారని, లేదా చీపిరి చాట లాంటివి ఏమైనా నెగిటివ్ లాంటివి చూపిస్తే కనుక పిల్లలు అప్పుడే కలగరు అని చెప్పేసి చూపిస్తారంటండి. కొంతమంది అయితే ఫస్ట్ మనకి కనిపించింది నిజమా కాదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి పడుకొని మళ్ళీ కళ అనేది కంటూ ఉంటారనమాట. కళలో అయితే అమ్మవారు ఖచ్చితంగా ఏదొకటి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కంపల్సరిగా చూపిస్తారండి. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కటాక్షం వల్ల ఎంతోమందికి పిల్లలు కలిగారని చెప్పేసి చెప్తూ ఉంటారు. తరువాత తిరుణాలలో ముఖ్యమైన రోజు సిడిబండి కార్యక్రమం జరిగే రోజు 11వ రోజు జరుగుతుంది. అది కూడా 10వ తారీఖున జరుగుతుందండి, 3:30. ఈ సిడిబండి ఉత్సవంలో సిడిబండి గంపలో దళిత యువకుడిని కూర్చోబెట్టి గుడి ఆవరణం తిప్పుతారు. ఆ యువకుడిని అరటిపండులతో భక్తులందరూ కూడా కొడుతూ ఉంటారండి. ఆ అట్టుపళ్ళు ఎవరికైనా దొరికితే గనక మనం తింటే గనక మన కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. అందుకని
ఈ సిడిబండి కార్యక్రమంలో కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారండి. అసలు ఖాళీ అనేది ఉండదన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ సిడిబండి కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మన కోరికలు అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది అన్న నమ్మకంతో వస్తూ ఉంటారనమాట. చాలామందికి అయితే అలా జరిగింది. అందుకనే అంత అమ్మవారు పవర్ఫుల్ అని నమ్మి ఎక్కడెక్కడి నుంచో ఇక వస్తూనే ఉంటారు. ఇక ఈ 15 రోజుల ఉత్సవం అంటే 14 ఫిబ్రవరి నైట్ 12 ఈ ఉత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. ఇక 16వ రోజు అంటే 15వ తారీఖున తెల్లవారుజామున 3-5 ఆ టైంలోని 3 ఆ టైంలోని వంశస్థులు బట్టలు కట్టించి మళ్ళీ అమ్మవారిని ఎలా అయితే తీసుకొచ్చారో అదేవిధంగా ఊయల ఉత్సవం అన్నీ జరిపి ఇప్పుడైతే మాత్రం వీధుల్లో తిప్పుతారు. కానీ కొన్ని వీధుల్లో మాత్రమే అమ్మవారిని తిప్పి ఇక తీసుకువెళ్తారండి. అమ్మవారిని మెట్టింటిలోకి తీసుకువెళ్ళేటప్పుడు వార పోస్తారండి. సో ఈ వార పోయడం అంటే అమ్మవారికి పూల వర్షం అనేది కురిపిస్తూ ఉంటారు. అదైతే చాలా అంటే చాలా కనుల విందుగా ఉంటుందన్నమాట. అంటే అమ్మవారు కేవలం ప్రతి సంవత్సరం 15 రోజులు మాత్రమే ఈ గుడిలో ఉంటారు. అమ్మవారు మెట్టింటిలోనే ఎక్కువగా ఉంటారన్నమాట. ఈ 15 రోజుల ఉత్సవానికి మొదటి రోజు పోలీసు వారు బట్టలు కట్టి తీసుకువస్తారు అమ్మవారిని గుడిలోకి మెట్టినీటి నుండి. అదేవిధంగా 15 రోజుల ఉత్సవం ఈ తిరణాలన్నీ కూడా అయిపోయిన తర్వాత 16వ రోజున అమ్మవారిని గుడి నుండి బయటకు తీసుకువచ్చి వంశస్థులు బట్టలు కట్టించి అప్పుడు అమ్మవారిని మెట్టింట్లో పెడతారన్నమాట. ఇక చిన్నపిల్లలతో ఉన్నవారు అదేవిధంగా ఏవైనా కార్యక్రమాలు ఉన్నవాళ్ళు ముందుగానే అమ్మవారిని త్వరగా దర్శనం చేసుకోవాలి, ఖాళీగా ఉన్న రోజులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి 2 రోజులు వదిలేసి 3-4 రోజుల్లో దర్శనం చేసుకోండి. ఇక 5వ రోజు పౌర్ణమి నాడు వదిలేయండి. ఎందుకంటే ఆ రోజు అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. అండ్ ఆ తర్వాత మళ్ళీ 11వ రోజు వరకు కూడా అమ్మవారు కొంచెం ఖాళీగా ఉంటుందండి. కానీ మొదటి వారంలోనే వెళ్ళి వచ్చేసేయండి. ఇంకా 6 రోజులు గడిచే కొద్దీ కూడా అస్సలు గుడి అనేది ఖాళీగా ఉండదు. సిడిబండి కార్యక్రమం మాత్రం చిన్నపిల్లలతో వెళ్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ రోజు అయితే మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే చూడండి. చిన్నపిల్లలు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా మనం, అందుకని చెప్తున్నాను అన్నమాట. సిడిబండి కార్యక్రమం 11వ రోజు జరిగిన తర్వాత నుంచి కూడా ఇంకా ఎక్కువగా భక్తులు అనేది అంటే ఇంకా రోజులు అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ అయితే జనం వస్తూ ఉంటారండి. కాబట్టి చివరి రోజుల్లో అస్సలు తీసుకెళ్ళద్దు. సో మీరు కూడా వెళ్ళకండి. అంటే మ్యాక్సిమం నేను అన్నీ చూడాలి అనుకునే వాళ్ళు వెళ్ళినా పర్వాలేదు, కానీ ఇలాగా అంటే బాగా ఇబ్బంది పడతాము అనుకునే వాళ్ళు మాత్రం ఈ మొదటి వారంలోనే వెళ్ళిపోండి. అలా చేయడం వల్ల ఏంటంటే ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవచ్చండి. దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. అందుకని చెప్తున్నాను, అంటే ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంది కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట. ఇక ఇదండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.